చిరంజీవిని ఇన్స్పైరేషన్ వచ్చినవా లేకపోతే పవన్ కళ్యాణ్? నేను ఇన్స్పైర్ అయినప్పుడు ఇంకా పవన్ కళ్యాణ్ రాలేదు. యాక్చువల్లీ ఫస్ట్ మ్యాజిక్ వెన్ హ్యాపెండ్ అంటే జగదేక వీరుడు అతను వస్తుంది. అప్పుడు ఎంత గుర్తులేదు, మేబీ 3 or 4. 3 or 4కి నువ్వు ఏడుంటావు, ఇంట్లో ఉంటావు కదా, సింపుల్ గా మైండ్ లో పడిపోయింది. నేనేం చేయను, అప్పుడు సంథింగ్ హ్యాపెండ్ మ్యాజిక్. ఓకే, అప్పటి నుంచి ఆ మూవీ మనీ రావాలి, దాచిపెట్టుకోవాలి, VCR VCP తెచ్చుకోవాలి, అప్పట్లో క్యాసెట్ రెంట్ తెచ్చుకోవాలి, పెట్టుకోవాలి, అదే మూవీ. సో ఇది కంటిన్యూ అవుతుంది. అది మాత్రం బ్రెయిన్ లో అలాగే ఉంది. అది కౌంట్లెస్, 100 అనుకోండి. డైలాగ్ తో సహా సీన్, డైలాగ్, ప్రతి కాస్ట్యూమ్స్, ప్రతిది. దాదాపు అందరూ శ్రీదేవిని చూడొచ్చు, నేను మాత్రం తప్పుగా అర్థం చేసుకుంటున్నా. పర్లేదు, అర్థం చేసుకో. కానీ ఇప్పుడు చిరంజీవిని చూసి చిరంజీవిని చూడాలనుకునేది ఎప్పుడు స్టార్ట్ అయింది మరి? స్కూల్లో ఉన్నప్పుడే, మేబీ 8th or 9th. మా స్ట్రీట్ లో ఫోటో స్టూడెంట్, ట్రిక్ ఫోటోగ్రఫీ, సమ్ చిరంజీవి తోడు దిగినట్టు. నాట్ ట్రిక్, యాక్చువల్లీ ట్రిక్ అయితే అంత మనకు రాదు ఇన్స్పిరేషన్. తను గ్లాస్ లో చిరంజీవితో దిగిన ఫోటో జస్ట్ డిస్ప్లేకి పెట్టుకున్నారు. అవునా? చిరంజీవి హీరో అవ్వాలంటే చిరంజీవి హైట్ ఉండాలి. చిరంజీవి హైట్ ఎంత తెలీదు నాకు. ఓకే, సో ఇతను మా ఇంటి దగ్గరే కాబట్టి అక్కడ జస్ట్ చెట్టు దగ్గర నిల్చున్నాడు. అతన్ని చూసేది, అతను వెళ్ళిపోగానే అంటే హైట్ ఆకు సమ్ టచ్ అవుతుంటది కదా, సో ఇతను హైట్ ఉన్నాడు, ఇంతకన్నా ఎక్కువ ఉంటే చిరంజీవి. ఒక అతను వెళ్ళిపోగానే నేను వెళ్ళి హైట్ చూసుకునేది. సో అంటే చిరంజీవి హైట్ ఉండాలి హీరో అవ్వాలంటే, అది మీ మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. అతను వెళ్ళిపోగానే నేను వెళ్ళి అక్కడ హైట్ చూసుకునేది. సో నేను ఇంకింత పెరగాలి, ఇంత ఇంత హైట్ గ్రో అవ్వాలి, ఇది ఇది రన్ అవుతుండేది. తర్వాత హైదరాబాద్ వచ్చినప్పుడు బ్లడ్ బ్యాంక్ లో బ్లడ్ ఇస్తే చిరంజీవితో సాటర్డే ఎవ్రీ వీక్ ఎండ్ ఫోటో దిగొచ్చు, అది ఉంది. నేను వెళ్ళాను. ఈ ఇన్ఫర్మేషన్ ఎట్లా వచ్చింది నీకు బ్లడ్ ఇవ్వాలి అని? సమ్ అదే స్టూడియోస్ లో ఎవరో మాట్లాడు, అంటే ఎగ్జాక్ట్ గా తెలియదు. అంటే వరంగల్ లో కూడా అది తెలుసా జనాలకి? యా, అతను అలాగే దిగాడు కదా. ఓహో, ఆ ఫోటో స్టూడియో ఫోటో దిగారంటే సంథింగ్ రిలేటెడ్. ఓకే, సో నేను పంజగుట్టలో బ్లడ్ బ్యాంక్ ఉంది అప్పుడు, పంజగుట్టలో వెళ్ళి సార్ ఫోటో దిగాలి, బ్లడ్ తీసుకోండి. డాక్టర్ ఉంటాడు, యాక్చువల్లీ డాక్టర్ ఏజ్ ఎంత అన్నాడు, 12-13. వెయిట్ ఎంత అన్నాడు, 42 సార్. లేదమ్మా బ్లడ్ తీసుకోవాలంటే 50 ఉండాలి కంపల్సరీ. అయ్యా ఇప్పుడు ఎలా మిస్ అయ్యాను, ఎంత దూ అయ్యా సరిపోని అయి తీసుకో. అంటే అప్పుడు అండర్ ఏజ్ అండ్ అండర్ వెయిట్, టీనేజ్ అండర్ వెయిట్, నాట్ ఎ గ్రేట్ పర్సనాలిటీ అప్పుడు. ఇంకా గ్రో అవుతున్నా నేను. సో ఓకే, బ్లడ్ లేదు, ఓకే ఏం చేయాలి సార్? ఐస్ తీసుకోండి సార్. లేదు, ఐస్ తీసుకోవడం అంటే అప్పుడే తీసేసుకుంటారేమో అనుకున్నా ఫోటో కోసం. ఓకే, బ్లడ్ కాకుండా ఐస్ తీసుకోండి. ఓకే అని నవ్వేసి లేదులేమ్మా తర్వాత రా. ఓకే, ఆల్రెడీ ఒక ఫ్యాన్ ఉండే తన దగ్గర, ఇన్ని కార్డ్స్ ఉన్నాయి అంటే ఒక్కసారి బ్లడ్ ఇస్తే ఒక కార్డ్ ఇస్తారు. అతని దగ్గర ఇంత కలెక్షన్ ఉంది, అంటే ఎన్నిసార్లు బ్లడ్ ఇచ్చిన ఆయన పిచ్చి ఫ్యాన్. అతను వెళ్తున్నాడు, అన్న ఎక్కడికి వెళ్తాడు చిరంజీవి వల్ల సాటర్డే వెళ్ళిపోయాను. చూస్తున్నా ఫస్ట్ టైం చిరంజీవిని చూస్తున్నా. ఎక్కడ అది? మన గీత ఆర్ట్స్ అని గీత ఆర్ట్స్ ఆఫీస్ ఉంటుంది మన పెద్దమ్మ గుడి దగ్గర. లైన్ ఉంది, పెద్ద లైన్. మనం ఇవ్వలేవు కదా? ఇవ్వలేదు, బట్ నేను చూడొచ్చు కదా ఫోటో వదిలేసి. వెళ్ళి చూస్తున్నా చిరంజీవి సార్, అలా స్టన్ అయిపోయి అలా నిల్చున్నా. తర్వాత వెళ్ళి లైన్ లో నిల్చున్నా, ఇలా చిరంజీవి అక్కడ ఉన్నాను. నేను మామూలుగా టికెట్ దొరకపోయినా నేను సినిమా థియేటర్ వెళ్ళి సినిమా చూసేస్తాను ఫస్ట్. సో అంత పిచ్చి నాకు, అలాంటి చిరంజీవి కనిపిస్తే సినిమానే వదలను, చిరంజీవి కనిపిస్తే ఎలా వదులుతా. వెళ్ళి లైన్ లో నిల్చున్నా. చిరంజీవి గారు అక్కడ ఉన్నప్పుడు 4 members లో కార్డ్ కలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ అన్నట్టు సరే వెళ్ళిపోయారు, నా ముందు ముగ్గురు ఉన్నారు. తర్వాత కార్డ్ ఏదన్నా, బ్లడ్ లేదని అరిచా. ఎందుకంటే నాకు నిజంగా నేను జెన్యున్ గా నేను ఇద్దామని వెళ్ళా, బట్ లేదు నేనేం ఆ కోపం అరిచా. సో వెళ్ళి చిరంజీవి గారితో ఫోటో తీసుకున్నా. చిరంజీవి వెయిట్ సరిపోయారా అన్న అన్నాడు ఆ మాట. చిరంజీవి గారు అన్నారు వెయిట్ సరిపోయా బ్లడ్ ఇవ్వడానికి. పక్కన వాళ్ళు ఉంటారు కదా, సార్ ఓకే చెప్పండి సార్. సో నేనేం చెప్పలేదు, నేను అలా బ్లాంక్ లో ఉండిపోయా. ఓకే, హైలో ఉన్నా యాక్చువల్లీ. చిరంజీవి గారు ఫోటో దిగే సరిపోయా. మరి ఫోటో ఎట్లా కలెక్ట్ చేసుకున్నాను? మళ్ళీ ఆఫీస్లో ఇస్తారు వాళ్ళు. ఓకే, మళ్ళీ వచ్చి మళ్ళీ ఈవినింగ్ నెక్స్ట్ కలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ డేనా నెక్స్ట్ వీక్? గుర్తులేదు, ఈవినింగ్ కలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఓకే, హలో అండి, నేను మీ సంతోష్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నారద టీవీ.